కొడుకి లక్షల జీతం సింగపూర్ లో వెల్ సెటిల్ అయినా తల్లిదండ్రులు మాత్రం తమ వృత్తిపై మమకారం వదులుకోలేదు ఇక కొడుకు గిఫ్ట్ గా ఇచ్చిన కార్ లోనే చేపల వేటకు వెళ్తారు చేపలు తెచ్చి అదే కార్ లో విక్రయిస్తారు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన కష్టకాలంలో తమకు అండగా నిలిచిన వృత్తిని వదులుకోలేదు పెంచి పోషించిన వృత్తిపై మమకారం చంపుకోలేక మత్స్యకార కుటుంబం ఇంకా చేపల వేట కొనసాగిస్తోంది టీవీ నైన్ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ ఇద్దరు దంపతులది తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో అచ్యుత నాయల్ వీళ్ళు గత 27గా చేపల వేట కొనసాగిస్తున్నారు కొడుకు సింగపూర్ లో 4 లక్షల రూపాయల జాబ్ చేస్తున్న వృత్తిపై మమకారంతో చేపల వేట వదులుకోలేదు కొడుకు ప్రేమతో ఆ దంపతులకు కొనిచ్చిన లక్షరీ కార్లో మునుపటిలానే ఉదయాన్నే లేచి నదికి వెళ్లి చేపల వేట కొనసాగిస్తున్నారు స్వయంగా చేపలను పట్టుకొని వాటిని మోసుకొచ్చి కార్లో ప్యాక్ చేసుకొని అదే కార్లో మార్కెట్ కి తరలించి అమ్ముతున్నారు రిచ్ మత్స్యకారులుగా కొనసాగుతున్నారు అచ్యుత నాయల్కు చెందిన శివానందన్ కాళీ అమ్మాల దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి గత 27గా ఈ దంపతులు కష్టపడి తమ కొడుకును బాగా చదివించారు ఆ బిడ్డ బాగా చదువుకొని సింగపూర్ లోని మెరైన్ కంపెనీలో నెలకు 4 లక్షల రూపాయల ఉద్యోగం చేస్తున్నాడు తల్లిదండ్రులకు చక్కటి ఇల్లు కట్టించాడు తాను బాగా సెటిల్ అయ్యాను ఇక మీరు చేపల వేటకు వెళ్ళొద్దని కొడుకు తల్లిదండ్రుల్ని వారించిన తమరు ఇంత స్థాయికి తీసుకొచ్చిన మత్స్య వేటపై మమకారం చంపుకోలేక ఇంకా చేపల వేట కొనసాగిస్తున్నారా దంపతులు